హే గైస్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా ఎవరైతే ఈ బ్లాగ్ తీస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ముందున్న వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ పామ్ఫ్రెట్ ఫిష్ తీసుకున్నాను. మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు. ముందుగా ఫిష్ని నీట్గా శుభ్రపరచుకోవాలి. తర్వాత దానిలో తగినంత ఉప్పు, తగినంత కారం, 1 స్పూన్ ఆయిల్, అలాగే నేను ఒక 1 స్పూన్ ఫిష్ మసాలా, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఈ ఫిష్కి బాగా పట్టించి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసాను. 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి, మీరు హైలో మాత్రం పెట్టద్దు. అలాగే ఎక్కువగా స్పూన్తో కలపద్దు, ఎందుకంటే ఈ ఫిష్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలా ఎక్కువ రివర్స్ తిప్పితే ఏంటంటే ఆ ఫిష్ ఉంటుంది కదా, అది ముక్కలు అయిపోతుంటుంది. సో అందువల్ల ఈ ఫిష్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది నార్మల్గా నాన్ వెజ్ తినరు, అలాగే ఫిష్ అంటే అస్సలు తినరు. అలాంటి వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెడితే కంపల్సరీగా తింటారు. సో ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. ఇలా అది ఫ్రై అయిపోయాక ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. ఇది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.